చంద్రగిరిలో గెలవలేకే కుప్పం నియోజకవర్గం ఎన్నుకున్నారని తొందరలో కుప్పంపై కూడా ఆశలు వదులుకుంటారని వైకాపా ప్రజా ప్రతినిధులు చంద్రబాబు నాయుడిని గేలి చేయడంపై స్పందించారు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ పులవర్తి నాని పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా కచ్చితో పనిచేసి టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చూడాలన్నారు వాటర్ల జాబితాపై శనివారం వనపాకం నుండి కోటాల వరకు అన్ని పంచాయతీల్లో చైతన్య కార్యక్రమం నిర్వహించారు వాటర్ల జాబితాలో తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు వాటర్ల తొలగింపు అధికార పార్టీ మద్దతుదారుల చేర్పులు గుర్తించి గ్రామ కమిటీ అధ్యక్షులు ఓ జాబితా సిద్ధం చేసి తనకు ఇవ్వాలన్నారు తాను చంద్రగిరి వదిలి చిత్తూరులో పోటీ చేస్తానని వస్తున్న తప్పుడు ప్రచారాలను నమ్మవద్దన్నారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు ఆ పంచాయతీలో ఆ పంచాయతీలతోనే మాట్లాడాలి డిసైడ్ చేసుకున్నా అందులో మండలం నుంచి వచ్చిన లీడర్ని కూర్చోమన్నా మీరు ఎస్ఎల్పిడిసి రామ ముందురా ఎస్ఎల్పిడిసి కదా మీరు అండి ఇక్కడ మహిళా సోదరులు అందరూ కూడా పేరు పైన నమస్కారాలు తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా మనం ఎందుకు ఈ మీటింగ్ పెట్టాం ఎందుకనేది కూడా ఇక్కడ ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా మాట్లాడడం జరిగింది ఒకటే ఒకటి మన ఓట్ బ్యాంక్ పనభాగం అప్పుడే గౌస్ చెప్పినట్టు పనభాగం నుంచి ఐతేపల్లి వరకు ఐతేపల్లి నుంచి భీమవరం వరకు ఈరోజు ఆ ఓట్ బ్యాంక్ ఏమైంది ఉదాహరణకి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను చూడండి ఒకసారి 2009లో మార్పు చేశాం గతంలో ఉన్న మెజార్టీ ఎంత ఈరోజు మెజార్టీ ఎంత ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకు మనం దెబ్బతింటున్నాం ఒకసారి ఆలోచించుకోవాలి అదే పక్కన మన మండలంలో ఉన్నటువంటి పక్క పంచాయతీలు ఉండొచ్చు వైసీపీ సంబంధించిన పంచాయతీల్లో గతంలో అంటే 2009 2014 2019లో కానీ 400 వచ్చే మెజార్టీ చోట ఈరోజు వాళ్ళకి 600 వస్తుంది లేదు 650 వస్తుంది వాళ్ళ మెజార్టీ ఇంక్రీజ్ అవుతుంది మన మెజార్టీ తగ్గుతా ఉంది కాబట్టి దీన్ని ముఖ్యంగా యూత్ అని ముఖ్యమైన నాయకులు దీన్ని గమనించాలి గమనించి మనకు దూరమైనటువంటి ఏ వర్గాలు బరువు బలైన బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీ సోదరులు కానీ లేదా